నెక్స్ట్ ఇప్పుడు హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టం. హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టం లో సిలిండర్ ఉంటుందన్న. సిలిండర్ లో హైడ్రాలిక్ వాల్స్ ఉంటాయి. సో ఏంటంటే హైడ్రాలిక్ ట్యాంక్ ఒకటి ఉండి దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది. ఆ ఫ్యూయల్ ఏంటంటే సో సస్పెన్షన్ ఏంటంటే హైడ్రాలిక్. మీరు బండ్లలో గమనించచ్చు ఎక్కువ. మీరు టూ వీలర్ వెహికల్స్లోని మీరు ఆ సస్పెన్షన్ సిస్టమ్ ఇప్పినప్పుడు ఆయిల్ ఉంటుంది. అలాగే కూడా హెవీ వెహికల్స్లో కూడా ఆయిల్ ఉంటుంది. ఆయిల్ ఏమవుతుందంటే ఆ ట్యాంకులో ఇప్పుడు సిలిండర్లో ఉంటుంది, ఆ సిలిండర్లోనే ఆయిల్ పోస్తారు. పోసింది అందరూ స్ప్రింగ్స్ అయి ఉంటాయి. ఆ స్ప్రింగ్స్ ఏంటంటే గోదరి దిగిన తర్వాత ఆ స్ప్రింగ్ అనేది డౌన్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా ఫిల్ అవుతుంటుంది. అంటే ట్యాంక్ నుంచి వచ్చిన ఆయిల్ ఆ సిలిండర్లోకి వెళ్ళి ఫిల్ అవుతుంటుంది. ఆ ఫిల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఈ స్ప్రింగ్ అన్నది ఆయిల్ మనీ రివర్స్ రాగానే ఏమవుతుంది అంటే స్ప్రింగ్ అన్నది రివర్స్ వచ్చినప్పుడు ఆయిల్ టచ్ అయ్యి ఆ ఆయిల్ అనేది జాయి జాయి జాయిగా మనీ బ్యాక్ వెళ్తుంది అండ్ అట్ అ టైం ఫ్రీగా వస్తుంది. సో ఏంటంటే ఆయిల్ కూడా హైడ్రాలిక్ సిస్టమ్ ఏంటంటే చాలా స్మూత్గా ఆపరేట్ అవుతుందన్నమాట. అండ్ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు మనకు వెహికల్ అనేది గోదులో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే సో డౌన్ అవుతుంది కదా, స్ప్రింగ్ అనేది డౌన్ అవుతుంది కింద గొయ్యి అనుకోండి ఇది వెహికల్ వెళ్తుంది గోదులో పడ్డ టైర్ అప్పుడు ఏమవుతుంది ఇలా ఉన్న స్ప్రింగ్ కొద్దిగా డౌన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ గ్యాప్ వస్తుందా, ఆ గ్యాప్లో ఆయిల్ అనేది వచ్చి ఫిల్ అవుతుంది అండ్ అట్ అ టైం రివర్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆయిల్ అనేది ఎటు పోలేక వచ్చిన దారి బ్యాక్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఇది స్ప్రింగ్ అనేది జాయిగా బ్యాక్ వస్తుంది. అండ్ ఇప్పుడు అదే డీప్ స్ప్రింగ్ అనుకోండి గోతులో పడినప్పుడు ఏమవుతుంది, సో అది ఏమో చేయలేదు. కాకపోతే ఆ ఈ స్ప్రింగ్ ఏమవుతుంది అంటే ఇలా ఉన్నప్పుడు అది ఆ టేప్కి టేక్కి కొద్దిగా ఏంటంటే స్ప్రింగ్ అనేది ఇలా ఇలా అవుతుంది అంతే. కానీ ఇది డైరెక్ట్ సస్పెన్షన్ సిస్టమ్ అనేది డైరెక్ట్ మనకి వెహికల్ టచ్ అవుతుంది అండ్ ఆ వెహికల్ టచ్ అయినప్పుడు మనం గోతులో పడినప్పుడు కూడా మనకి అక్కడ గొయ్యి ఉంది అనే లాన్ మనిషికి తెలియదు. ఇప్పుడు బస్సెస్ చూడండి, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వాడుతున్నారు కదా, సరే హైడ్రాలిక్ సస్పెన్షన్ కొన్ని బస్సెస్ వాడతారు. అలాంటి వాటికి ఏమవుతుంది అంటే సో ఇప్పుడు అక్కడ గొయ్యి ఉన్న సంగతి లాన్ ఉన్న మనిషికి తెలియదు. లగ్జ్ ఇప్పుడు లైక్ వెనిలా బస్సెస్ ఉన్నాయి, ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయి, వాటికి ఏంటంటే ఎక్కువ హై కాస్ట్ మోడల్ సస్పెన్షన్ సిస్టమ్ వాడతారు అనమాట. సో ఏంటంటే అక్కడ లోడ్ ఎంత లోడ్ వేసినా సరే బేర్ చేస్తాయి. అట్ ఎ టైం ఏంటంటే వెహికల్ రోడ్డు మీద వెళ్ళిన స్మూత్గా ఆపరేట్ అవుతాయి అండ్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా సస్పెన్షన్ గోతులు వచ్చినా గట్ట అండ్ లాన్ ఉన్న మనిషికి గొయ్యి ఉన్నది అక్కడ గోతుల నుంచి గట్ట వెళ్తుంది, స్పీడ్ బ్రేకర్ నుంచి వెళ్తుంది అనే మూమెంట్ అనేది తెలియదు. సో యాస్టీజ్ ఎలా ఉన్న బండి అలా ఉంటుంది, ఎంత స్పీడ్ కొట్టినా సరే ఆ సస్పెన్షన్ సిస్టమ్ అనేది సో మనకి బాడీకి ఎఫెక్ట్ అవ్వకుండా చూస్తుంది లాన్ ఉన్న వాటికి అండ్ బాడీ చాసెస్కి ఫ్రేమ్ కట్ట. అండ్ లీన్ స్ప్రింగ్ అనుకోండి బాడీకి ఎఫెక్ట్ అవుద్ది, అట్ టైం లాన్ ఉన్న లోడ్కి కూడా ఎఫెక్ట్ అవుద్ది. ఎంత స్పీడ్ మీద వెళ్ళినప్పుడు గట్ట ఏమవుతుంది అంటే బోర్డులకి అదిరిపోతాం, లాన్ ఉన్న లోడ్కి ఎఫెక్ట్ అవుతుంది అక్కడికి వెళ్తాం. అదే టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఏ సస్పెన్షన్ సిస్టమ్కి అయితే లాన్ ఉన్న బాడీకి ఏమవుతుంది అట్ టైం రోడ్డు మీద ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నా సరే స్మూత్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఇది హైడ్రాలిక్ సిస్టమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హైడ్రాలిక్ సిస్టమ్ అంటే ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్కి మన ఒక సిలిండర్లో ఉంటుంది, ఆ సిలిండర్లోకి ఆయిల్ ఉంటుంది, అట్ అటైస్ జాకర్స్ ఉంటాయి. ఓకేనా, ఆ జాకర్స్ షాక్ అబ్జర్వర్స్ అంటే దాన్ని జాకర్స్ కూడా అలా ఉంటాయి. అవి ఏమవుతాయంటే ఆ జాకర్స్ ఏమవుతుంది అంటే ఆయిల్ టచ్ అవుతుందన్నమాట. టచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే సో పైకి కిందకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఆయిల్ ఫిల్ అయిపోతుంది, బ్యాక్ వచ్చినప్పుడు ఆయిల్ జాయిగా పైకి లోడ్ అంటే ఆయిల్ కొద్దిగా బరువుగా ఉంటుంది అండ్ బరువు అని కాదు అక్కడ ఏమవుతుంది ఫిల్ అయిపోద్ది ఆయిల్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళినప్పుడు ఏమవుద్ది చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నం నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. అలాంటప్పుడు ఈ ఆయిల్ బ్యాక్ వెళ్ళకపోతే ఏమైపోతుంది, సో అది ఒకేసారి బైక్ పుష్ చేస్తుంది కానీ ఎట్ టైం లాంగ్ వెళ్ళిపోదు కదా, అప్పుడు ఏమవుద్ది ఆయిల్ ఏంటది సో ఎక్కువ ఉండటం వల్ల ఈ స్ప్రింగ్ అన్నది సో ఎట్ టైం బ్యాక్ రాదు. అందుకే మీకు వెహికల్ గోతులో పడినప్పుడు గట్ట ఈజీగా ఆపరేట్ మాట అంటే ఎలా వచ్చిన ఆయిల్ మనీ అలాగే బ్యాక్ రివర్స్ అవుతుంది. ఒక ట్యాంక్ ఉంటుంది ఆయిల్ ట్యాంక్, ఆ ట్యాంక్ ద్వారా సో ఈ ఫ్యూయల్ అనేది వెళ్తుంది. ఇప్పుడు మనకి సస్పెన్షన్ సిస్టంలో 3 టైప్స్ ఎలా ఉన్నాయో, మాన్యువల్ ఉంది అంటే లీ స్ప్రింగ్స్ అండ్ ఎయిర్ కంప్రెషన్ సిస్టమ్ ఉంది, హైడ్రాలిక్ కూడా తెలుసుకోబోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేది ఒక టాపిక్ ఏంటంటే సో మనకి ఇక్కడ హైడ్రాలిక్ కూడా అయిపోయింది సస్పెన్షన్ సిస్టమ్, నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే 4th యూనిట్లో బ్రేకింగ్ సిస్టమ్. బ్రేకింగ్ కూడా సిస్టమ్ కూడా సేమ్ యాసిడ్ అలా ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, మాన్యువల్ ఆపరేటింగ్ ఉంటుంది అండ్ హైడ్రాలిక్. సో బ్రేక్ సిస్టమ్స్ వచ్చేది 3 ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, నెక్స్ట్ టాపిక్ వచ్చేది బ్రేక్స్ కోసం తెలుసుకుందాం. ఓకే.